TRS Party, Rios Gorda, in charge Marindu, Mona Sasan Sapiro, Gavroni, Pedal, Anna Sandia, and Aru, Vesga Pedamas, and the Gavarisun. Adelina, he was only Purapana Sanga, Ward of Pedra, and Luko Marin, Sandia.
ఎంత దూరమైనా కానీ ఏ రోగమైనా కానీ వెంటనే స్పందిస్తున్నారు. అది కార్పొరేట్ హాస్పిటల్ కానీ, అది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అది ఇంకేదైనా హాస్పిటల్ కానీ, ఆ వ్యక్తి మీద ఆర్థిక భారం పడుతుంది. ఆయనకు ఉన్నటువంటి రోగం జటిలమవుతుంది అన్నప్పుడు సరైన వెంట వెంటనే స్పందించి మాట్లాడి వాళ్ళు జ్ఞానం చెప్తూ వాళ్ళు 10 మంది లేకుండా జీవించాలి. 40 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. దానికి తోడు ఈ రాష్ట్రంలో గత పాలకులు ఏ నాయకుడు కూడా ఒక ఎంబులెన్స్ 22 లక్షల కొనుక్కొని ఇచ్చిన ధర లేదు. మన సన్యాయన జగిత్యాల హాస్పిటల్ 22 లక్షల రూపాయలతో ఎంబులెన్స్ కొనిచ్చిన ధర సన్యాయమని తెలియజేస్తున్నాను. మరి ఒక అధ్యక్ష కాంగ్రెస్ ఎన్నిక జరిగిందని చెప్పింది అంటే సరిపోదు. మరి వాటిలో ఉన్నటువంటి యొక్క మంచి చెడ్డలను గ్రహించి వారికి ప్రజలకు అవసరం ఉన్నటువంటి యొక్క వనరులను సమకూర్చి మరి మున్సిపల్ ద్వారా అనేది ప్రభుత్వానికి వారధులుగా పనిచేసి మరి ప్రజలకు ఎప్పుడు చేతోడు వాదోడుగా మరి స్థానికంగా అందుకుంటూ మరి తప్పకుండా ఈ కార్యకర్తలకు మరి వేలు చేయాలని చెప్పేసి దీనికి సభాముఖంగా మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పార్టీ పరంగా ఉంటే మరి ఎక్కడైనా ఏనాటికైనా ఎక్కడికి పోయినా గెలవచ్చు. మరి అదే కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ ఇంత వర్షంలో కూడా మరి కండక్ట్ చేసి మరి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గట్టు సతీష్ గారికి మరి మిగతా కార్యకర్తలందరికీ మరీ మరీ నమస్కారం. సంజయ్ అన్న చెప్పిన మేరకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడే ప్రకటించారు, మంజూరైంది. కానీ ఇప్పుడు మంచిగా చదువు క్యాంపులో పెడుతుంటే ప్రతిపక్ష నాయకుడు జీవన్ రెడ్డి గారు అది చదువు ఇక్కడ చలిగాలో పెట్టమంటాడు. మరి చలిగాలో పెడితే ఏమన్నా ఆనాడు లోకమే మన ఇక్కడ విద్యార్థులు శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ మావ కూడా అడవి ప్రాంతంలో పెట్టించేటప్పుడు ఇప్పటికీ తిరుగుతా ఉన్నారు. మరి ఈ అయినా కూడా ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీని కూడా జరూరు మన చలిగల్లో పెట్టాలంటే అంటే ఆయన విద్యత అలా ఉంది. మరి మన సంజయ్ గారు మన కలెక్టర్ వీళ్ళందరికీ చూపించి మన నిన్ననే రాష్ట్రానికి కూడా మన మెడికల్ కాలేజీ కోసం గత పరిశీలన కోసం కూడా వచ్చి వాళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మన పార్టీకి ఉన్నటువంటి యొక్క గొప్ప గౌరవం అనేది అనుకోవచ్చు. మరి మన ప్రియ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించి మరి ఈరోజు మనము రాష్ట్రాన్ని సాధించుకొని ఈ విధంగా మంచి గొప్ప అభివృద్ధి పదవులు నడుస్తున్నామంటే ఆయన యొక్క అపరిమిత దీక్ష మరియు ఆయన మీద ప్రజల ఉన్నటువంటి నమ్మకమే ఆయన ప్రోత్సహిస్తుందని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా మరి వారి కూతురు మన మాజీ ఎంపీ గారు ఎమ్మెల్సీ అయినటువంటి కవితమ్మ గారు కూడా మరి నిజంగా మనకు మన నియోజకవర్గానికి ఒక వరమని చెప్పుకోవచ్చు. వారు ఒక మంచి ఒక జాతి రత్నాన్ని తీసుకొని మనకు ఎమ్మెల్యేగా వారు మనకు అవతరించారు. వారు కూడా ఎంతో జగిత్యాల పట్టణాన్ని జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకెళ్తున్నాడు. నిజంగా ఈరోజు మరి కేసీఆర్ గారు మాట నిలబడుతున్నటువంటి దాని తప్పనతోనే ఆయన పోయి వారిని ఎడగానే మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడము మరి ప్రత్యేకంగా ఇండియాలోనే ప్రప్రథమంగా ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం కూడా ఇది వారి యొక్క అభివృద్ధి దీక్షకు వారి యొక్క నిజమైనటువంటి తపన ఏదైతే మన నియోజకవర్గానికి ఒక మంచి సేవ చేయాలన్న ఉద్దేశంలో తీసుకున్నటువంటి దీక్ష అనుకోవచ్చు. పట్టణంలో మన టిఆర్ఎస్ పార్టీ సైన్యాన్ని ఎలా వెళ్ళాము
Dr. Sanjay Nagariki, Mario, Pati, Ekari Kamaina, Mananda Likoda, Muluti Sukarana, Pati Patana, Marin Kanga, Manajalika, Patana Lo, Gata, Palakavada Lo, Gata Prabutam Lo, Jarina, Nya, and Akramalam, Chudalekane, Mari, Elalena, Manamanchi, Nether, Tiskavali, Telangana Rasam Lo, Telangana. Gracias.
Specialist doctor,
అలాంటి ఆసుపత్రి మీరు చూస్తారు మంచి సహాయం పెరిగింది కానీ పెద్ద కార్యక్రమంగా ఆసుపత్రి టైం పడుతుంది మరి అది కూడా ఇంతమంది అర్యాసం మీడియా మాట్లాడుతూ చెప్పినట్టు రెండు కాదు వీడికి నచ్చిపోవచ్చు ఆరు పెడితే పది రూపాయలు వేయవచ్చు అంత దగ్గర మనం పెడుతున్నాం ఇవాళ నిన్న రాష్ట్ర అధికారులు వచ్చారు సంజయ్ గారు మంచి స్థలాన్ని సూచించారు ఇవాళ మా తమ్ముడు టీవీలో ముందే చెప్పారు మా ఎన్నికవాడు ఎన్నికవాడి ఇక్కడ మేము విధంగా నేను దేశమంతా తిరిగిన మెడికల్ కాలేజ్ అని డైరెక్టర్ మెడికల్ స్టేషన్ చాలా పెద్ద అధికారి పెద్ద ప్రొఫెసర్ చాలా చూసినాం ఎక్కడ కూడా ఇట్లా సూపర్ స్పెషాలిటీ తోటి తాగాలని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ గైడెన్స్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా పోయినసారి మనం ఓడిపోయినప్పుడు కూడా వట్టి ఉండాలి మన సర్కార్ ద్వారా ఉన్నది సిస్తరామాలు కావాలి ఆ సిస్తరామాలు కావాలంటే ఒక మంచి కాలేజ్ కావాలి అని చెప్పి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ భర్తీగా పక్కన పడిన దాన్ని మనం తరూర్ క్యాంపుల్లే ఐఎంఏ బిల్డింగ్ దగ్గర కరెంటా రోడ్ మీద జాగిపించి 15 కోట్లు ఇచ్చి అక్కడ కట్టుబడి ఇలా సర్కార్ ద్వారా మనకి 20 సిస్తరామాలు కనబడుతున్నాం మరొకటి మన వ్యవసాయ ప్రాంతం వ్యవసాయం మంచిగా ఉంటేనే ఇక్కడ బట్టల దుకాణాలు నడుపుతాయి పాలు నడుపుతాయి దవాఖాన నడుపుతుంది చోళ కంపలు కుట్టించుకుంటున్నారు కదా చెప్పు కొట్టుకుంటుంది కదా మరి ఆ వ్యవసాయం కావాలంటే మనం మంచి కాలేజ్ ఉండాలి పోలసర్ కాలేజ్ పాల్గొడ పోతుంటే 20 కోట్లతో కొత్త బిల్డింగ్ ఉంటాం 20 కోట్లతో అక్కడ మన పరిశోధన కేంద్రానికి మనం మీరు చూసి కావచ్చు కేటీ రామారావు గారు నిరంజన్ రెడ్డితో హైదరాబాద్ లో కలిసి మళ్ళీ పరిశోధన కేంద్రం ఉన్నదానికి అదనంగా పరిశోధన జరిపే విధంగా ఎట్లయితే టీ హబ్ లాగానో అగ్రికల్చర్ హబ్ అని చెప్పి ఇక్కడ కూడా దాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే మన రైతు పోదాలు కావచ్చు శ్మశాన వాటిలు కావచ్చు చాలా విషయాలు చక్రం గారు చెప్పారు అవన్నీ కూడా చేసుకుంటున్నాం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే అన్ని రకాల వసతులు కూరగాయల మార్కెట్ కూడా శిరోస్థాయికి ఉన్న ఫారెస్ట్ ఆఫీసులు తగ్గించి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం కానీ కొద్ది స్థలం కదా తక్కువైతున్నది ఏ టెండర్ కూడా అయిపోయింది డబ్బులు పిలిచారు ముఖ్యమంత్రి గారు కానీ మరి అది ఏ రకంగా చేద్దామనే ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం అంటే ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటాం చేయాలంటే మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మన ప్రజల సహకారాలు ఉండాలి ప్రజల సహకారం ఉన్నట్టే చేస్తాం కొందరు ముందరి పైసలన్నీ ఢిల్లీకి వెళ్ళాడుతున్నాడు లేదా అంత మేము ఇవాళకే చేసినాం నువ్వేం చేయలేదు మాట్లాడుతుంది ఆఖరి కొత్త బస్ స్టాండ్ కూడా మీరు వయసు ఉంది మన ప్రభుత్వం వచ్చినట్టే 70 లక్షలతో అదనంగా ప్లాట్ఫామ్ పెట్టి మొత్తం మంచిగా బాత్రూమ్ ఎప్పుడు మంచిగా భారత బస్ స్టాండ్ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంతా విడదీ చేసి ధర్మపూర్ రోడ్డు బస్ స్టాండ్ మంచిగా వెళ్తున్నాం ఇవన్నీ కూడా మనం మన ఆదరణ చేస్తాం అంటే ఇదే చెప్పుకుంటా ఉంటారు అన్ని మేము చెప్తున్నాం ఇవాళ బీడీ కార్మికులు మా దగ్గర 22,000 మంది రొప్పలు కలిసి పెరగాల్సి ఒక్క బీడీ కార్మికురాలు నెలకు 2,000 పదాలు ఇచ్చే పింఛన్ల 16 రూపాయలు కాదు 16 పైసలు కేంద్రానికి ఉన్నాయని అడుగుతున్నాం 16 పైసలు కూడా కేంద్రం లేవు ప్రతి రూపాయి మనదే 1.5 రూపాయలు 2 రూపాయలు ఆడబిడ్డలు ఒక్క రూపాయి పింఛన్ లేదు అది మనదే గీత కార్మికులు ఉంటారు 1 రూపాయి వాళ్ళు లేదు నేత కార్మికులు ఉంటారు 1 రూపాయి కూడా వాళ్ళ పింఛన్ లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ వచ్చే పింఛన్ల 12,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం 39 లక్షల లబ్ధిదారులు ఆసరా పెంచారు 39 లక్షల మందికి 12,000 కోట్లు ఇస్తే అందులో కేంద్రం ఇచ్చేది 288 కోట్లు మాత్రమే 288 కోట్లు మాత్రమే ఇది లెక్క తీసి దీన్ని భాగిస్తే 100 రూపాయలకు వాళ్ళు ఇచ్చేది 1 రూపాయి 89 పైసలు 1 రూపాయి 89 పైసలు కేంద్రానికి వచ్చింది వీళ్ళంతా మన సర్కార్ ఇస్తుంది కేసీఆర్ గారి సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది కళ్యాణలక్ష పథకం ఉన్నది షాదీ ముబారక్ ఉంది అది 1 రూపాయి వస్తుంది 1 రూపాయి సర్కార్ ద్వారా మనం ప్రస్తుతం అయితే సూట్కేస్ మీద బట్టలు బొమ్మలు దోవులు కొట్టకుండా మచ్చే దానికి అడ్డు పెట్టాం దాంట్లో మరి దానికి 1 రూపాయి ఉన్నదా కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకం దేశం ఎక్కడ లేదు అన్ని మన దగ్గర ఉంది ఇన్ని గుర్తుల పడసాలు ఎక్కడ లేవు సర్కార్ పనుల సందర్భం ఎక్కడ లేదు అంటే ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది ఇవాళ విసిగిపోయింది కదా జైందాల్ పట్టణంలో 32 రూపాయలు కాదు 42 కోట్లు కాదు మొత్తం కలిపి 47 కోట్లు శాంక్షన్ అయ్యి ఇంకా 13 కోట్లు అడిగిన ఇంతకుముందు చెప్పి ఈ పక్క పైపేనే తీసామని మొత్తం సాయిబాబా పొడి ఇంటికి అంత అపార్ట్మెంట్స్ అవన్నీ ఉంటే నీళ్లు సరిగ్గా లేవు వసతి అది రావాలంటే
అక్కడ ఇవ్వడానికి అక్కడ ఇన్నేళ్ళు తరూరు క్యాంప్ లా ట్రయల్ పట్టి ఉండే దానికి మనం ధర్మసూత్రం కాకే బయటపడించి అది నింపి ఆడికి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళా దూరంతో తీసుకుపోతున్నాం. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం ఉంటాయి. మీకు రోడ్లన్నీ తగ్గినట్టు కావడుతుంది కానీ తగ్గిన వాస్తవం మనం తవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే అంతకుముందు వేసిన పైపులన్నీ వీళ్ళు వేస్తే కాదు కుంభడం పెట్టిన ఉన్నమాట చెప్తున్నా ఏమనుకో మన దేశానికి కౌన్సిలర్ అయినప్పటికీ కూడా వేసాయి కదా అంతగా వేసి అంతనే కదా ఎప్పుడో వేసి ఆ గాంధీనగర్ ముందరికి ఆ బైబుల్ కూడా ఇప్పుడు దొరుకుతలేదు. ఇప్పుడు వేసే బైబుల్ ఇంకా రోడ్డు వేసి ఉన్నాయి వేసి చూడు ఎంత మంచి పాట దానికి దేవుడు మీరు దుమ్ముని ఓ బడబడి సిగ్నల్ పట్టినా లేదు అటువంటి బైబుల్ మనం వెళ్తున్నాం. కాబట్టి ఆ బైబుల్ వేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ దాకా తెచ్చినాక ఈ వాటర్ ట్యాంక్ ఎక్కిస్తామంటే రెండు ఆఫీస్ రోడ్డు బయలు ఉండే వడ్డీ కావాలి పనులని కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ డిపార్ట్మెంట్ అన్నీ కూర్చోబెట్టిన అందరు కూర్చోబెట్టి ఒప్పించి అవసరం పడితే మనం కరెంట్ బడ్జెట్ కరెక్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ తీసుకుపోవాలి పైపులు వేయాలి అని చెప్పి చెందుబాటు చేసినాం. అంటే ఈ పనులన్నీ అందరి సహకారంతో మనం చేసుకుంటూ వస్తున్నాం. వడ్డీని రైతు పోదా సాగాలి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టాను. వేడరకాల మార్కెట్ ఖాళీ చేయించడానికి రకరకాల రాజకీయాలు ఈడికలు పోతున్నారు మార్కెట్ అని చెప్పారు. మరి ముట్టి పెరిగితే ఎడరకాడ ఎడరకాడ మార్కెట్ పడుతామా ఇవాళ ఎంత మంచిగా మా ఆడవాళ్ళు రాసుకుని వాడాలి వచ్చి మంచిగా అయితే లేదా మార్కెట్ మంచిగా అయితే లేదు పోలే అడిగిన పోలే పోయి అంతకు ఆడకపోవనా మోచి బజార్కి రాకపోవనా ఇవాళ ఆటో పోయి బట్టలు కొనుక్కొచ్చుకుంటారు కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు మంచిగా పడిపోతున్నారు. దాని తర్వాత అక్కడ మంచి స్టేట్ వేసాం మనకి వేసాం. అంటే ఈ మౌలిక వసతుల కల్పన కోసం మనం ఇన్ని రకాల పనులు చేస్తాం. మరి చేస్తున్న సందర్భంలో నిజం ఎందుకు ఎక్కడా అంటే వేరే పార్టీ వారు ప్రతిదానికి విమర్శించలేదు. మనం నూరు మందికి ఇచ్చి పది మందికి చెప్తే ఆ పది మంది పట్టుకొని పది రూపాయల ఉత్సవాలే గాయగా చేయాలి. ఇవాళ మీ పిల్లలందరూ కూడా చదువుకుంటారు సందర్భంలో మొదటి మాట్లాడతారు మాకేం వచ్చింది మా గరిబ వాళ్ళకి ఏమైంది కానీ పిల్లల సభలో ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివితే 5000 ఇస్తారు కాలేజ్ చదివితే పిల్లగారి ఖర్చులకు 5000 ఇచ్చు కాక అతనికి కాలేజీకి 13000 రూపాయలు ఇస్తారు. అవన్నీ మనకు తెలియదు పిల్లగారు తల్లిదండ్రులు తెలియాలి పిల్లగారు తెలియాలి అవన్నీ కూడా ఈ కాలేజీలో మనం చేస్తున్నాయి. మరి పని చేస్తున్న సందర్భంలో మరి మనం కూడా చెప్పుకోవాలి. మరి దాంతో పాటు పార్టీ బలంగా ఉండాలి. బలంగా ఉంటేనే మన నాయకులు కార్యకర్త బలంగా ఉంటేనే ఈ పార్టీ మంచిగా ఉంటుంది. మీకు ఎల్లో వేలగా ఇవి అందుబాటులో ఉండడానికి ఆ వేదిక ఎందుకు కూడా నాయకులు ఉండరు వేదిక మీద ఇవి అందరూ నాయకులు ఉన్నారు అందరి సహకారం తీసుకోవాలి. మీరు అందరూ ఏదైనా పని ఉంటే ఈ విషయాన్ని మీరు అందరూ కూడా నాయకులు వాళ్ళు చెప్పుకొని ఏదైనా పని ఉంటే రమ్మండి మనం పని చేయడానికి సిద్ధం ఉన్నాం. చిన్నదో పెద్దదో పని ఉంటుంది మనం ఇంటర్ చేస్తాం. అందరు ఫోన్ నెంబర్ తీసుకొని ఏదైనా అవసరం ఉంటే చేయండి. దేశాన్ని ఉన్నాడు సర్వీసాన్ని ఉన్నాడు సరే సరిచేయడం దర్శకాన్ని ఉన్నాడు వాళ్ళ పనులు చేయగలరు. నేను కూడా మీకు ఎంత వేలు వస్తామన్నా కానీ కొన్నిసార్లు తన ఫోన్ చేసి సంజయ్ సార్ ఫోన్ చేస్తారు చెప్పి ఓసారి బాధపడతాడు అలాగే గురిగలతో తిట్టుతున్నాను. ఎందుకంటే మేము ఇట్లా మాట్లాడుతూ ఉంటాం లేదా ఇంత అధికారం మెడికల్ కాలేజ్ విషయంలో జరిగిన మరియు పార్టీ కార్యక్రమం మరి ఆ టైంలో ఫోన్ ఇంట్లో హలో అలా మాట్లాడుతుందా మంచిగా అంటే మంచిగా ఆడుతుందా అంటారు అక్కడ ఏం చేయాలి ఓ మెసేజ్ పెట్టాలి. ఇప్పుడు ఇంత ముందు ఒక అక్కడ ఒక మెసేజ్ వచ్చింది ఇప్పుడు అక్కడ పోతున్నా అక్కడ ఒక కష్టాలు మనకి పోతుంది ఇప్పుడు అక్కడ అది మీడియా మీద అవసరం లేదు పోతుంది మన కార్యకర్తలకు చెప్పినా మన నాయకులకు చెప్పినా పోతాం. మెసేజ్ పెడితే చాలా మనం చేసుకుంటా పోతాం. ఇంకా నా ఫోన్ నెంబర్ కూడా అంత ఉంచుకోవాలి మెసేజ్ పెట్టాలి. ఒకటి కాదు రెండు ఉంటాయి మన దగ్గర నలుగురు పిఎల్ మొట్టమొదటి మా స్థానిక నాయకులు మర్చిపోకూడదు. ఫస్ట్ ఏ పనిలో వాళ్ళు సిద్ధం ఏదైనా కార్యక్రమంటే నా దగ్గరికి రావాలంటే అవసరం మీకు అక్కడ అక్కడ ఉన్న పరిస్థితిలో బాగుంది కాదు. మీరైతే ఎందుకంటే ఒకరు వార్డ్ కౌన్సిలర్ రోడ్ అయితే గెలిచింది ఒకరు మండలం గెలిచింది ఒకరు జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ గెలిచింది అంటే కొత్త పార్టీ. అంటే నేను మాత్రం మొత్తం నియోజకవర్గంలో 2 లక్షల ఓట్ల సహకారం కొట్టి 1,40,000 ఓట్లు వచ్చి గెలిచాను. రాజకీయాలకు అతీతంగా ఉంటారు అక్కడే ఉంటారు. కాబట్టి అందరూ దయచేసి
Kebun pun ada ada kan, lalu berpihen, paper sahaja kan, ide baru kan, lalu retail ada kan, opera retail ada kan, jadi baru itu ada ni, lalu mana kan ada kerja jenis kan, ikan rabi sahaja kan, ide orang giant kan ada jenis itu, mak sarjana kan berpihen itu, rabi kan, mana kan jenis kan ni, ramu tu dia orang mana jenis kan, jenis kan, atau mak siru aja kan ni berpihen itu, baru pun ada jenis Nanti kosam, bila sahaja ni soalan, ini di dalam orang mukjizat yang mereka kerjakan orang berarti jadi public meeting kan, di dalam orang manaik pun naik peral, khawatir ini terbalik. Nanti kosam ini jadi cerita, ini parti ini kepala orang berat balik orang, orang muna lembuna rasa pun rasa ni berdoa itu, ini parti gulab kerja, esoklah gulab kerja, rebel berada, ini di sini panggil dia semua, jadi jadi orang kita balik orang, dia balik. Yes, sir.
వచ్చా మహిళల దగ్గర అది ఓన్లీ మహిళల దగ్గర ఇక్కడ అప్పుడు జరిగింది అన్న Thank you.